క్రికెట్ టోర్నీ విజేతలకు టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు బహుమతులు అందజేశారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 49వ వార్డుకు చెందిన దుత్తరపు గంగాధర ఆధ్వర్యంలో ఆదిరెడ్డి ప్రీమియర్ లీగ్ పేరిట సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లోని రన్నర్స్ అండ్ విన్నర్స్కు స్థానిక తెలకరోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడాకారులకు తమ భవాని ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎప్పుడు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దుత్తరపు గంగాధర్, బుడ్డిగ రవి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్. ఆ రోజు కూడా మీ ఉత్సాహం చూసే డయాస్ మీద నిర్ణయం తీసుకున్నాం, మరలా ఇంకో టోర్నమెంట్ పెడితే మీ అందరికీ కూడా ఆనందం కలుగుతుంది, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని భావించి అక్కడే అనౌన్స్ చేసాం. అనుకున్నట్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మరలా హౌసింగ్ బోర్డు వాళ్ళే విన్నర్స్ చేజెక్కించుకున్నారు. మరలా ఉగాదికి ఏమైనా అవకాశం ఉంటే పెట్టమని మరి గంగని అడుగుతున్నాను. ఉగాదికి పెట్టే ఆలోచన ఉంటే మరి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అదే త్రిబుల్ జోష్ ఇప్పుడు కనబడుతుంది, ఉగాదికి మళ్ళా పెడతాం. ఇవన్నీ కూడా ఎందుకంటే క్రీడల పట్ల మనకున్న ఒక ఇంట్రెస్ట్, దానిపైన ఉన్న మనకు ఒక ప్రేమని ఈరోజు నేను ఆడే పరిస్థితి కాదు. ఆడాలని ఉన్న సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది దొరకదు చాలామంది ప్లేయర్స్కి. వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండదు. ఎందుకంటే స్వతహాగా ఏదైనా పండగ వచ్చినప్పుడో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర ఉన్నాయనుకోండి తెగ టోర్నమెంట్లు పెడతారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా యూత్ కావాలి. ఒక కార్యక్రమంలోనే సరదా ఉండాలన్నా, ఒక కార్యక్రమంలో అలజడి ఉండాలన్నా అది మీ వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ టైంలో కావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి గంగాధర్ గారికి, వాళ్ళ టీం కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుర్రలందరికీ, యువతకందరికి కూడా మంచి క్రికెట్ గ్రౌండ్ని ఏర్పాటు చేశారు. అది ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో గెలుపొందిన హౌసింగ్ బోర్డ్ సీనియర్స్కి కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహించిన గంగాధర్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ చక్కగా జరగడానికి కారణం అన్నయ్య. నాకు వెనకాల నుండి ప్రతి విషయం కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చెప్తూ ఉంటూ నాకు ముందుకు నడిపిస్తున్నారు. టోర్నమెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 డేస్ గ్యాప్ తీసుకుంటూ సెకండ్ టోర్నమెంట్ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందితో కోరుకున్న పని. కాకపోతే అన్నయ్య మీకేం పర్వాలేదు, వెనకాల నేను స్టార్ట్ చేసే నేను చూసుకుంటానని చెప్పేసి అన్నయ్య చెప్పడం బట్టి మేము స్టార్ట్ చేసాం. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ టోర్నమెంట్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల వరకు గ్రౌండ్ ఒకటి తయారు చేయించడం జరిగింది. అందరికీ ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. మన చుట్టుపక్కల ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు ప్రజెంట్. ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ గ్రౌండ్లో ప్రజెంట్ ఎక్కడి నుంచో వచ్చి ఆడుతున్నారు. ఏంటి కచ్బాల్ కూడా దాని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చిన అన్నయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ